నమస్తే విజనర్స్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఆగస్టు 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సు నడుపుతుందని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ ఎం ధనంజయరావు చెప్పారు. ఏలూరులో ఆదివారం ఆయన ఏసీఎంతో మాట్లాడుతూ దీనికోసం సుమారు 130 బస్సులు అదనంగా నడుపుతామని అన్నారు. అలాగే జిల్లా నుండి విజయవాడ వెళ్లే బస్సులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆపివేయడం జరుగుతుందని ధనంజయరావు తెలిపారు. అక్కడ నుండి సిటీ బస్సుల ద్వారా ఉచితంగా పుష్కర్ ఘాట్లకు చేరుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం జరగదని ధనంజయరావు వివరించారు. మా జిల్లా నుంచి 120 బస్సులు ప్లాన్ చేసి పెట్టాం. ప్రయాణికులు అన్ని ప్రకారం మేము తెచ్చుకుంటూ పోతూ ఉంటాం. అయితే మీరు అందరూ గమనించాల్సింది ఒకటి, కారులోనే స్కూటర్లోనే వెళ్ళద్దు. అలా వెళ్ళినట్లయితే విజయవాడలో బస్సులన్నీ కార్లన్నీ కూడా నవర్ పార్టీ ఆపేస్తున్నారు. మీరు అక్కడి నుంచి ఇబ్బంది పడతారు. ఆర్టీసీ బస్సులు వెళ్ళినట్లయితే రెగ్యులర్ బస్సులు, సిటీ బస్సులు, రెగ్యులర్ బస్సులు, స్పెషల్ బస్సులు అన్నీ కూడా మీకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర పెద్ద బస్ స్టేషన్ కట్టాను. దానికి నేనే ఇన్ఛార్జి. 15 రోజులు నేను అక్కడే ఉంటాను. అక్కడ సకల సౌకర్యాలన్నీ కూడా క్రియేట్ చేసి పెట్టాం. మీరు అక్కడ దిగాలి. అక్కడ దిగి ఫ్రీ బస్సుల ద్వారా, ఫ్రీ సిటీ బస్సుల ద్వారా ఘాట్లోకి వెళ్తారు. 1వ నెంబర్ సిటీ బస్సు ఏదెక్కినా సరే మీరు కంపల్సరిగా ఘాట్లోకి వెళ్తారు. మళ్ళీ అక్కడ ఘాట్లో ఎక్కి మళ్ళీ ఇదే బస్సు ఎక్కి వచ్చి మన జిల్లాకి మీరు ట్రావెల్ చేయాలి. అది ఒకసారి మీరు అందరూ గమనించుకోవాలని చెప్పి సిటీకే కోరుతున్నాను. మీ అందరికీ మర్యాదపరమైన ప్రయాణం, సురక్షితమైన ప్రయాణం. టికెట్ ఛార్జీ మాత్రం నార్మల్ ఛార్జీయే. ఏ ఒక్క పైసా కూడా మీ దగ్గర ఎక్కువ కలెక్ట్ చేయట్లేదు. ఏపీ బీసీ ప్రజా సంక్షేమ సంఘం నియోజకవర్గ సెక్రటరీగా లక్ష్మీనారాయణపురం గ్రామ సర్పంచ్ పొలవరిశెట్టి శ్రీనివాసరావు నియమితులయ్యారు. తణుకులో ఆదివారం జరిగిన బీసీ ప్రజా సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఏపీ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన సూరిశెట్టి రాజేంద్ర ప్రసాద్ ను నియమించారు. వీరిని పలువురు బీసీ సంఘ నేతలు అభినందించారు. బీసీ సంఘ అభివృద్ధికి పాటుపడతామని శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాదులు తెలిపారు. అత్తిలి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నుంచి IIITకి మరో 3 విద్యార్థులు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి బి నాగేశ్వరరావు తెలిపారు. గతేడాది 10th లో 9.7 గ్రేడ్ పాయింట్లు సాధించిన కె భవానీ, బడేటి ఉషారాణి, ఎం ఉమానురాధ శ్రీకాకుళం IIITలో సీట్లు సాధించారని చెప్పారు. ఇప్పటికే 3 విద్యార్థినులు నూజివీడు IIITలో చేరారని తెలిపారు. తమ పాఠశాల నుంచి మొత్తం 6 విద్యార్థినులు IIITకి ఎంపికయ్యారని ఎంఈఓ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓ నాగేశ్వరరావు, ఇన్ఛార్జి హెచ్ఎం రత్నకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో IIIT సీట్లు సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు. లక్ష్మీనారాయణపురం ఎంపీయూపీ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ గా ఆడారి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ గా బొడ్డేటి వెంకట సచివతి ఎన్నికైనట్లు గ్రామ సర్పంచ్ పొలవశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిని సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు బొడ్డేటి మురళీకృష్ణ, చంద్రం సూర్యనారాయణ, బొడ్డేటి శ్రీనివాసరావు, బీశెట్టి విశ్వేశ్వరరావు, సూరిశెట్టి రాజప్రసాద్ అభినందించారు. అత్తిలి పిరమిడ్ ధ్యాన మండల ఆధ్వర్యంలో విశాఖకు చెందిన కేవీరావు ధ్యానంపై శిక్షణ ఇచ్చారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల కాపుల కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ధ్యానం ద్వారా ఏకాగ్రత కలుగుతుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానంపై అవగాహన కలిగి రోగాల నుండి దూరం కావాలని కోరారు. కార్యక్రమంలో దాసం ప్రసాద్, బేతు శ్రీనివాసరావు, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా చందన బ్రదర్స్ గా సుపరిచితమైన షోరూం చందన రమేష్ గా ఆధునీకరించి తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. చందన రమేష్, ఎండి చందన నాగేశ్వరరావు ఎమ్మెల్యే ఆర్మీలకి స్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బావుల సల్లాదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ క్యాష్ కౌంటర్ను ప్రారంభించారు. పట్టు చీర విభాగాన్ని తణుకు వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్న బాబు ప్రారంభించారు. జెంట్స్ విభాగాన్ని ఏఎంసీ చైర్మన్ బసవరామకృష్ణ ప్రారంభించారు. మొదటి కొనుగోలుదారునిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గమ్ని రాంబాబు కొన్నారు. అనంతరం పలువురు ప్రముఖులు నూతన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. షాప్ యాజమాన్యం వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.